ప్రియ శ్రోతలు మీ బైబిళ్ళు తెరవండి హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిదో వచనం వరకు మనం పాఠం విందాము మీకు బుద్ధి చెబుతున్న వాణ్ణి నిరాకరింపకుండునట్లు చూసుకోండి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణ్ణి నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెబుతున్న వాణిని విసర్జించే మనము తప్పించుకోకపోవడము మరీ నిశ్చయము గదా హీబ్రూ క్రైస్తవ విశ్వాసులారా నిరుత్సాహపడకండి మనం పరలోకమందలి జ్యేష్ఠుల సంఘానికి చెందిన వారము మన పేర్లు పరలోకమందలి జీవగ్రంథములో రాయబడి ఉన్నాయి ఇప్పుడు మీరు అందులో ఉన్నట్లే భావించుకోండి ధైర్యం తెచ్చుకోండి మీరు దేవుని చేత బోధించబడుతున్నారు ఈ లోకంలో ఉండగా దేవుడే మీకు అనేక సాధనముల ద్వారా బుద్ధి చెబుతున్నాడు నిరాకరిస్తే తప్పించుకోగలరా కొండ మీద నుండి మాట్లాడింది దేవుడే దేవుని స్వరం విని విధేయత చూపకపోతే కలగబోయే ఫలితాన్ని తప్పించుకోలేరు రక్షణ ప్రభువు బోధించటంతో ఆరంభమైంది వినిన వారి చేత మనకు దృఢపరచబడింది మీరాయన బోధను విన్నారు మీ హృదయాలను కఠినపరుచుకోవద్దు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలరు ఇరవై ఆరో వచనం అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపచేసింది గాని ఇప్పుడు ఆయన మాట ఇచ్చాడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేస్తాను నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం యహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున అదంతా ధూమమయమైంది దాని ధూమము కొలిమి ధూమము వలె లేచింది పర్వతమంతా మిక్కిలి కంపించింది ఈసారి భూమే కాదు ఆకాశం కూడా కంపిస్తుంది హగ్గయి గ్రంథం రెండో అధ్యాయం ఆరు ఏడు వచనాలు ఇక్కడ ఉటంకించబడినాయి యహోవా సెలవిస్తున్నాడు ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను కంపింపచేస్తాను నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్టవస్తువులు తేబడతాయి నేను ఈ మందిరమును మహిమతో నింపుతాను ఇరవై ఒకటో వచనం ఆకాశమును భూమిని కంపింపచేస్తున్నాను అని జరుబాబెలుతో చెప్పు యషయా ప్రవచించాడు యహోవా భూమిని కంపింపచేస్తాడు ఆయన భీకర సన్నిధిలో ఆయన ప్రభావ మహాత్యముల నుండి కొండల గుహలలో బీటలలో దూరాలని నరులు ఆశిస్తారు ఈసారి ఆకాశాన్ని కూడా కంపింపచేస్తాను అన్నప్పుడు అది ప్రభువు రెండో రాకడ సూచన పాతది పోయి దాని స్థానంలో కొత్తది వస్తుంది కొత్త భూమి కొత్త ఆకాశం వస్తాయి అందులో నీతి నివసిస్తుంది రెండు పేతురు మూడో అధ్యాయం ఏడు పది పదమూడు వచనాలు ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనులకు తీర్పు నాశనము జరిగే దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై వాక్యము వల్ల భద్రము చేయబడి ఉన్నాయి ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వస్తుంది ఆ దినమున ఆకాశాలు మహాధ్వనితో గతించిపోతాయి పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి కరిగిపోతాయి హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిదో వచనం వరకు ఇంకొకసారి అనే మాట చేయబడనివి నిలకడగా ఉండే నిమిత్తము అవి సృష్టించబడినవి అన్నట్లు చేయబడినవి బొత్తిగా తీసివేయబడతాయని అర్థమిస్తున్నది అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందాము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తాము ఏలయనగా మన దేవుడు దహించే అగ్ని అయి ఉన్నాడు రాబోయే దేవుని రాజ్యానికి మనము ఇప్పుడే చెంది ఉన్నాము మనమిప్పుడే రాజ్యముగా యాజకులముగా చేయబడి ఉన్నాము మనము నిశ్చలమైన రాజ్యమును పొంది ఉన్నాము దైవకృప కలిగి ఉందాము అనగా దేవునికి కృతజ్ఞులమై ఉందాము దేవునికి ప్రీతికరమైన సేవ చేతాము భయభక్తులు కలిగి ఉందాము ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనం నీ దేవుడైన యహోవా దహించు అగ్ని రోషము గల దేవుడై ఉన్నాడు దేవుని నిబంధనను తృణీకరిస్తే ఆయన ఉగ్రతకు గురి కావలసి వస్తుంది దేవుని స్వభావమేమీ మారదు అప్పటి దేవుడే ఇప్పుడు ఉన్నాడు పాపమును ఆయన ఎంతమాత్రము సహించడు సేనాయు కొండ మీద దేవుని ఉగ్రత కనపడింది ఇప్పుడు కూడా ఆయన కృపానిబంధనను నిర్లక్ష్యం చేస్తే తీర్పు వస్తుంది జాగ్రత్త పరలోకము నుండి బుద్ధి చెబుతున్న ప్రభువు మాటను నిరాకరించవద్దు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మాటను పెడచెవిని పెట్టి పూర్వీకులు ఎలాంటి శిక్షను అనుభవించారో తెలుసుగదా జాగ్రత్తగా ఉండండి ప్రభువు మాట వినండి ధర్మశాస్త్రయుగంలోనే అంత శిక్ష ఉంటే కృపను తిరస్కరిస్తే మరింకెంత తీవ్రమైన శిక్ష వస్తుందో ఊహించగలరా ధర్మశాస్త్రాన్ని మీరారు కృపను కూడా తిరస్కరిస్తారా అలా చేయకండి యోహానుసువార్త ఏడో అధ్యాయం పదిహేడో వచనంలో ప్రభు అన్నాడు ఎవడైనా ఆయన చెత్తము చొప్పున చేయ నిశ్చయించుకున్న ఎడల ఈ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధిస్తున్నానో అతడు తెలుసుకుంటాడు ధర్మశాస్త్ర ప్రధాన సమయంలో భూకంపం కలిగింది యేసుక్రీస్తు శిలువ వేయబడినప్పుడు భూకంపం వచ్చింది ప్రభు అంటున్నాడు మరోసారి ఆకాశాన్ని కూడా కంపింపచేస్తాను ఈసారి ఆయన భూమిని ఆకాశాన్ని కదిలించబోతున్నాడు దేవుడు ఎందుకు అలా చేస్తానంటున్నాడు కదిలించబడనివి కొన్ని ఉన్నాయి అని చూపడానికి కదలించబడనివి ఎన్నడూ కదలనివి నిశ్చలమైన ఆయన రాజ్యం ఉన్నది అది ఎన్నడూ కదలదు ఆయన ఎందు మన విశ్వాసం కూడా అచంచలం ఆయనే యుగయుగముల శెల ఆయన మన జీవితానికి పునాది క్రీస్తునందు మనకు స్థిరమైన ఉనికి ఉంది అంతకు మించిన స్థిరమైన చోటు మనకు ఎక్కడా లేదు కదిలేవన్నీ పూర్తిగా తొలగిపోతాయి చివరికి శాశ్వతమైనది మిగులుతుంది సోదరీ సోదరులారా జీవితాలను రాతి పునాదిపై నిర్మించుకోండి ఇసుక పునాది మీద కట్టింది నిలవదు క్రీస్తే స్థిరమైన పునాది చెలింపచేయబడనివి నిలకడగా ఉంటాయి దేవుడు ఎల్లకాలము ఉంటాడు దేవుని వాక్యము చిరస్థాయిగా నిలిచి ఉంటుంది దేవుని రాజ్యం సదాకాలం ఉంటుంది ఆయన ఎందు విశ్వసించిన వారు నిత్యము క్షేమంగా ఉంటారు ఒకనొక రోజు మనమంతా ఆ పరలోక రాజ్యంలో నిత్యజీవులమై ఉంటాము ఈ లోకములో ఉండగా ఆయనకు ప్రీతికరమైన సేవ చేయాలి కృప కలిగిన వారమై వినయ భయభక్తులతో సేవ చేస్తాము క్రైస్తవ జీవితం అంటే ఆట కాదు భక్తి వేషము కాదు ఏసుక్రీస్తుతో సజీవమైన అర్థవంతమైన వాస్తవికమైన సంబంధమే ఏసుక్రీస్తుతో అట్టి సంబంధము కలిగి ఉండడమే భక్తి నీ జీవితం దినదినము రూపాంతరం చెందుతూ ఉండాలి దేవుని వాక్యమందు నీవు స్థిరపడాలి నీ లంగరు దేవుని వాక్యమందే ఉండాలి గమనించండి మన దేవుడు దహించే అగ్ని సోదరుడా సోదరి నీకు దేవుని కృప చాలు కాని కృపను నిర్లక్ష్యం చేయకూడదు ఆషామాషీగా బతుకుతూ దేవుణ్ణి ఎన్నటికీ మెప్పించలేవు యథార్థత అంటే ఏమిటో కొందరికి తెలియదు యథేచ్ఛగా బతుకుతూ దేవుని బిడ్డలమే అని బుకాయిస్తారు దేవుని విషయంలో నిర్లక్ష్య వైఖరి చాలా ప్రమాదకరం దహించే అగ్నితో చెర్లాటలాడవద్దు అది నిత్యాపాయం ఆయన కృపను నేడే అభ్యర్థించు ఆయన ఎంతైనా నమ్మదగిన ప్రభువు రక్షకుడు ఆయనకే మహిమ ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా క్రీస్తు స్వరమే కృపాసహితమైన సువార్త అలాంటి క్రీస్తును స్వరాన్ని నిర్లక్ష్య పెట్టకండి మోషే హెచ్చరికలు వినక వారు ఎంతో శిక్షకు గురైనప్పుడు మోషే కంటే శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు స్వరం విననొల్లని వారికి భవిష్యత్తులో అంతకంటే గొప్ప శిక్ష ఉంది తీర్పు తప్పదు పరలోకము నుండి దేవుని కుమారుడే మాట్లాడుతూ ఉంటే బుద్ధి చెబుతూ ఉంటే విని గుణపడవద్దా రాబోయే తీర్పు ఎలాంటిదనుకుంటున్నారు అశాశ్వతమైనది అస్థిరమైనది కదిలించబడుతుంది శాశ్వతమైనది నిశ్చలమైనది నిలిచి ఉంటుంది నిశ్చలమైన దేవుని రాజ్యమనే స్వాస్థ్యమును విశ్వాసులు స్వతంత్రించుకుంటారు విశ్వాసులు పాపమనే దుష్ట శక్తిని నిరోధించాలి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సువార్తను బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతం ఇది దేవుని కృపాసు వార్త ఆయనకు సేవ చేయడం ద్వారా కృతజ్ఞతను వ్యక్తం చేస్తాము వినయ భయభక్తులను అలవరుచుకోవాలి మన దేవుడు దహించే అగ్ని అయితే క్రీస్తునందు మనకు శిక్షావిధి లేదు క్రీస్తునందలి ఆశీర్వాదాలను లెక్కించలేము అందుచేత ఆయనకు విధేయులమై సేవ చేస్తాము జీవితకాలమంతా ఆయనకు కృతజ్ఞులమై ఉంటాము ఈ పాఠంలో మనం పరలోక పౌరులమని జ్ఞాపకం చేసుకున్నాము సీనాయి కొండ వద్ద అలనాడు ఇస్రాయేలీయులు భయంకరమైన దృశ్యం చూచారు అయితే సియోను కొండపై మన అనుభవం అలాంటిది కాదు ఇది కృపానుభూతి మహిమానుభూతి మనం పరలోక పట్టణంలో పౌరులం అక్కడ మన ఆధ్యాత్మిక పితరులతో దేవదూతలతో వారి మధ్య ప్రభువుతో సదాకాలం ఉండిపోతాము ఇప్పుడు ఆయన గంభీర స్వరంతో మనతో మాట్లాడుతున్నాడు వింటున్నారా మీ జీవితాన్ని దేవుడు కదిలించినప్పుడు ఆయన మాటలు వినండి కదిలించబడనివి కదలనివి ఏవో వాటిని గట్టిగా పట్టుకోండి పందెం ఓపికతో పరిగెత్తాలి ఆయన ఇచ్చే బహుమానాలను స్వీకరించడానికి ఇప్పటినుంచే సిద్ధపడాలి పన్నెండో అధ్యాయంతో హెబ్రి పత్రిక సందేశం ముగిసినట్లే పదమూడో అధ్యాయంలో ముగింపు మాటలు మాత్రం కొన్ని చెప్పబడినవి ఈరోజు పాఠం పౌలు సందేశానికి ముగింపు కొండపై మోషే ద్వారా దేవుడు మాట్లాడాడు భౌతిక పదార్థాలు ఆధ్యాత్మిక విషయాలకు సంకేతాలు నీడలు అయితే ఇప్పుడు దేవుడు పరలోకం నుంచే నేరుగా మాట్లాడుతున్నాడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తే ఈ రోజున మనకు దేవునికి మధ్యవర్తి తండ్రి వక్షస్థలాన ఉన్న కుమారుడాయన ఈ పత్రిక అంతటికీ వచనం ఈ దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడాడు ప్రభువే క్రొత్త నిబంధనకు ఏకైక ప్రవక్త కదిలించబడే వాటిని దేవుడు కదిలించి విదిలించి వేశాడు సీనాయు కొండ దగ్గర భూమే కంపించింది అయితే దేవుడు భూమినే కాదు ఆకాశాన్ని కూడా కదిలించి తాత్కాలికమైన వాటిని తొలగించి వేస్తాడు ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని లోకములోని సకల జాతులను ఆయన కదిలిస్తాడు కొత్తది వస్తుంది పాతది పోతుంది దేవుడు కదిలించినవి ఏవి గుడారం యాజకత్వం మతాచారాలు బలులు పండగలు ఇవన్నీ కదిలిపోయాయి వదిలిపోయాయి ఇప్పుడు దేవుని సంఘము సీనాయికి కాదు సీయోనుకు వచ్చింది ఇప్పుడు మనకు యోధ మతం కాదు నిశ్చలమైన దేవుని రాజ్యం వచ్చింది విశ్వాసులు దేవుని రాజ్యంలో రాజులు పౌరులు మాత్రమే కాదు పరిపాలకులు దేవుని రాజ్యం స్థిరమైనది శాశ్వతమైనది అందులో లేవీయ యాజకత్వం కాదు విశ్వాసుల యాజకత్వం మన రాజ్యం నిశ్చలం అచంచలం అలాంటప్పుడు ఈ హీబ్రూ విశ్వాసులకు ఎందుకీ చంచల స్వభావం మన పాప సమస్య పరిష్కారమైంది ఒకటి కొరింత పదమూడవ అధ్యాయం ఎనిమిది పదమూడు వచనాలు ప్రేమ శాశ్వత కాలముంటుంది విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుస్తాయి వీటిలో శ్రేష్టమైనది ప్రేమే ఈ లోకరాజ్యాలు గతించిపోతాయి కాని క్రీస్తు రాజ్యం చిరకాలము నిలిచి ఉంటుంది దానియేలు ఏలు నెబుక కలల భావం చెబుతూ అన్నాడు పరలోకమందున్న దేవుడు రాజ్యము స్థాపిస్తాడు దానికెన్నటికీ నాశనము కలగదు ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక ఎవరికీ చెందదు వేదాంతాలు నిలువవు క్రీస్తునందలి సత్యమే నిలుస్తుంది తత్వజ్ఞానాలు నిలువవు వివిధమైన విభిన్నమైన శాఖలు సిద్ధాంతాలు నిలువవు గాని దేవుని సంఘం ఉంటుంది మతరాజకీయాలు రాజకీయ మతాలు ఉండవు దేవుని రాజ్యం నిలిచి ఉంటుంది దేవుని వాక్య వివరణలు కాదు దేవుని వాక్యం చిరస్థాయిగా నిలిచి ఉంటుంది ఆకాశము భూమి గతించునుగాక ఆయన వాక్యములో ఒక్క పొల్లయినా తప్పిపోదు విశ్వాసులు యేసుతో కలిసి పరిపాలించే దేవుని రాజ్యం స్థిరమైనది శాశ్వతమైనది అది నిశ్చలమైన రాజ్యం గనుక ఇప్పుడు మనము ఏమి చేయాలి దేవుని స్వరం వినాలి విధేయులమవ్వాలి దేవుని వాక్యస్వరం పరిశుద్ధాత్మస్వరం చెవులున్న వారందరూ వినాలి వేదాంతులు సాంఘిక రాజకీయ నాయకులు సంస్కర్తలు శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు గాని దేవుని స్వరం మాత్రమే శాశ్వతమైన విలువగలది యేసుక్రీస్తే దేవుని వాక్యం అవతరించిన శరీరము ధరించిన దేవుని వాక్యం ఈయన ద్వారా పరలోకము నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆధ్యాత్మిక లోకాన్ని గురించి మానవుల రక్షణను గురించి మాట్లాడడానికి ఆయనకే అధికారమున్నది దేవుని రాజ్యమును మనం వెతకాలి ఆయన నీతిని అన్వేషించాలి కృపను పొందిన మనము ఆయనకు కృతజ్ఞతాస్థుతులు సమర్పించాలి ఆయనకు ప్రీతికరమైన సేవ చెయ్యాలి ఆయనను సర్వకాల సర్వావస్థల్లో మహిమపరచాలి ఇది క్రైస్తవ కర్తవ్యం చిన్న మంద అయిన మనకు రాజ్యమిచ్చిన దేవునికి మనము యావజ్జీవితము కృతజ్ఞులమే రక్షణ పాత్రను చేత ఆయనకు స్థుతి స్తోత్రములు సమర్పిద్దాము ఆయనకు ఆమోదయోగ్యమైన విధంగా సేవ చేతాము విశ్వాసి రాజైతే ఆ రాజు సేవకుడు అతడు సేవకుడు అంటే రాజే రక్షణ దేవుని రాజ్య సంబంధమైనది తిరిగి జన్మించినవారు దేవుని రాజ్యములోకే పుట్టినవారు యేసు ప్రభు అని ఒప్పుకుంటే అనగా నీవు ఆయన ప్రభుత్వాన్ని ఒప్పుకుంటేనే రక్షణ సమర్పణ కలిగి అంకిత భావంతో రాజ్య సువార్త ప్రకటిస్తాము భయభక్తులు గలవారే దేవుని సేవకులు పరిశుద్ధమైన ఈ సేవ దేవుని కృపను బట్టి మనకు అప్పగించబడింది ముగింపులో ఈ వాక్య భాగంలో మూడు హెచ్చరికలు ఇవ్వబడినాయి గత చరిత్ర నుండి ప్రవచనము నుండి సిద్ధాంత సత్యము నుండి మూడు హెచ్చరికలు గత కాలంలో మోషే ద్వారా దేవుడు మాట్లాడగా విననొల్లని ప్రజలకు అంత కఠిన శిక్ష అయితే దేవుని కుమారుడు మాట్లాడుతూ ఉంటే విననొల్లని వారి గతి ఏమిటి ఇది చరిత్ర పాఠం దేవుడు అశాశ్వతమైన వాటిని తొలగిస్తాడు ఆయన వస్తాడు ఇది ప్రవచన పాఠం ఇది చివరి ఘడియా ఒకటి యోహాను రెండో అధ్యాయం పద్దెనిమిదో వచనం చిన్న పిల్లలారా ఇది కడవరి ఘడియ క్రీస్తు విరోధి వస్తాడని విన్నాము గదా ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి ఘడియ అని దీనిచేత తెలుసుకుంటున్నాము ఈ సంకేతాలు ముందు గుర్తులు పూర్తిగా తొలగించబడే కాలం వస్తోంది ఇక సిద్ధాంత సత్యం నేర్పే పాఠమున్నది సీనాయి కొండమీది దేవుని పరిశుద్ధత సియోను కొండమీద కూడా ప్రత్యక్షపరచబడింది దేవుడు దయాళుడు కనికరము గలవాడు మహాపరిశుద్ధుడు ప్రేమమయుడు ఆయన పాపమును ఏమాత్రము సహించడు అయితే ఆయన దహించే అగ్ని ఆయనను ఎదిరించి ఎవరు నిలవగలరు దేవుడు దహించే అగ్ని అన్నప్పుడు యేసుక్రీస్తు కూడా దహించే అగ్నే సైతానుకు కూడా తెలుసు దేవుడు దహించే అగ్ని విధేయులకు ఆశీర్వాదం అవిధేయులకు శిక్ష తీర్పు క్రీస్తునందు దేవుని దహనశక్తి మనకు ఆశీర్వాదం దేవునికి స్తోత్రం ముగింపులో నిశ్చలమైన దేవుని రాజ్యమును గురించి కొన్ని తలంపులు మీతో పంచుకోగోరుతాము ఈజిప్టు అషూరు గ్రీసు రోము ఇవన్నీ ఒకప్పుడు గొప్ప రాజ్యాలే అవి ఇప్పుడు లేవు అంతరించిపోయాయి కాని దేవుని రాజ్యం నిశ్చలమైనది ఇహలోక జీవితానికి శాశ్వత విలువ లేదు ఆరోగ్యం శాశ్వతం కాదు ధనం ఆస్తిపాస్తులు శాశ్వతమైనవి కావు మానవుడి జీవితము ఆయుష్ శాశ్వతమైనవి కానే కావు తరం వెంబడి తరం మానవులు గతించిపోతున్నారు భూమి మార్పునొందుతుంది నడి సముద్రములో పర్వతాలు మునుగుతాయి దేవుడు పరలోక పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అన్నిటికీ కదలిక ఉంది కదలిపోతాయి అంతరించిపోతాయి కాని దేవుడు మారనివాడు ఆయన రాజ్యం నిశ్చలమైనది ఇది దేవుని రాజ్యం క్రీస్తు రాజ్యం పరలోక రాజ్యం దేవుని రాజ్యము నీతి సమాధానము ఎందలి ఆనందం కృపా సత్యము క్రీస్తునందే ఉన్నాయి సూర్యుణ్ణి మేఘాలు మరుగు చేయవచ్చు కాని సూర్యుడున్నాడు నక్షత్రాలున్నాయి అయితే మేఘావృతమైన ఆకాశంలో అవి మనకు కనిపించకపోవచ్చు యేసుక్రీస్తుని రక్షకుడైతే ప్రభువైతే నిశ్చలమైన దేవుని రాజ్యం నీదే యేసుక్రీస్తు అందరికీ ప్రభు మన జీవితం అంతటికీ ఆయనే ప్రభు మన స్వాస్థ్యం నిర్మలమైనది వాడబారనిది అది మన కోసం భద్రం చేయబడి ఉంది ఇప్పుడు దేవుని రాజ్యం మనలో ఉంది రేపు ఆ రాజ్యంలో మనముంటాము పాత నిబంధనలో అబ్రహాము ఇస్సాకు యాకోబు మొదలైన గోత్రకర్తల కాలం గతించింది ఆ తరువాత మోషే ధర్మశాస్త్ర కాలం వచ్చింది అది గతించింది కృపాయుగం క్రీస్తునందు ఆరంభమైంది ఇది కాలాంతము వరకు కొనసాగుతుంది పరలోకము నుండి ఈ విధంగా బుద్ధి చెబుతున్న వాణిని విసర్జిస్తే ఇంకేమైనా ఉందా ఎవ్వరూ తప్పించుకోలేరు ఇది నిశ్చయం ఖండితం పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై గాక ఆమెన్